ఏపీలో పెట్టుబడుల లక్ష్యంగా రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక సంస్థలు పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ఆయన రాష్ట్రంలో ఉన్న వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ పెట్టుబడి పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఇక శాన్ ఫ్రాన్సిస్కోలో సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లా ప్రగడ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేనితో నారా లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వారికి వివరించారు. సేల్స్ ఫోర్స్ కార్యకలాపాల గురించి వివరిస్తూ, సేల్స్ ఫోర్స్ కంపెనీ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ క్లౌడ్ ఆధారిత సొల్యూషన్స్ లో గ్లోబల్ లీడర్ గా ఉందని, కస్టమర్ ఇంటరాక్షన్లు, సేల్స్ అండ్ సర్వీస్ ఆపరేషన్లు నిర్వహించడానికి సాధికారత కల్పించే సాధనాలను సరఫరా చేస్తుందన్నారు. ఇక సేల్స్ ఫోర్స్ యొక్క కస్టమర్ 360, ఐన్స్టీన్ ఏఐ వంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొందాయి. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటరింగ్, అప్డేటెడ్ అప్లికేషన్స్ లో సేల్స్ ఫోర్స్ పురోభివృద్ధి సాధిస్తోంది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి సేల్స్ ఫోర్స్ మార్కెట్ క్యాప్ 254.14 బిలియన్ డాలర్లు ఉండగా, ఆదాయం 36.46 బిలియన్ డాలర్లుగా నమోదైందని సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్ శ్రీని తల్లా ప్రగడ, వైస్ ప్రెసిడెంట్ రమేష్ రాగినేని లోకేష్ టీమ్ కు వివరించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, ఈ గవర్నెన్స్, పబ్లిక్ సెక్టార్లలో ఏఐ, క్లౌడ్ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించాలన్నది మా లక్ష్యం. రాష్ట్ర వ్యాప్తంగా సిఆర్ఎం సొల్యూషన్లు, ఏఐ డ్రైవెన్ పబ్లిక్ సర్వీసెస్, స్మార్ట్ సిటీ కార్యక్రమాలను అమలు చేయడానికి సేల్స్ ఫోర్స్ సహకారాన్ని కోరుతున్నాం. డేటా సేవల రంగానికి అనువైన వాతావరణం కలిగిన విశాఖపట్నంలో ఆర్ఎన్టీ సెంటర్ను ఏర్పాటు చేయండి. గ్లోబల్ టెక్ హబ్గా మారబోతున్న ఏపీలో సేల్స్ ఫోర్స్ క్లౌడ్ ప్లాట్ఫారంలు, ఏఐ సొల్యూషన్లను సమగ్రపరచడం వంటి సేవలు మాకు ఉపకరిస్తాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని పరిశీలించాలని కోరారు.